My dear daddies, good morning. Manu anukunnattuga repu evening 7 gantala tarvata mee daggara unnatuvanti saleable coins KYC evaraithe SV account gaani any account complete chesaro KYC vallu 7 గంటల తర్వాత ఇస్తాను. నేరుగా మీ అకౌంట్స్ నుంచి బీసీటీలోకి కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఉదాహరణకి 120 కాయిన్స్ ఉన్నాయనుకోండి మీ దగ్గర, ఉదాహరణకి డివైడెడ్ బై 12 అంటే నెలకి 10 చొప్పున 12 నెలలు 12 పదులు 120 కాయిన్స్ మీరు బీసీటీలో పెట్టుకొని అమ్ముకోవచ్చు. మీ దగ్గర రెండు ఉంటే అన్నీ. అలాగే కొనుక్కోవడానికి కూడా మీరు డబ్బులు ఎలా పంపించుకోవాలి అవి ఎలాగా మీ వాలెట్కి వెళ్తే అది కూడా మీకు ఇచ్చేస్తాను. అంటే మీరు కాయిన్స్ కొనుక్కోవచ్చు లేదా కాయిన్స్ అమ్ముకోవచ్చు, ఈ రెండు ఇచ్చేస్తున్నాను. అలాగే దీంతో పాటుగా వెరీ నెక్స్ట్ మనకి ఉన్న కే వ్యాలెట్లో ఎంతమంది అయితే కేవైసీ చేసుకున్నారో వాళ్ళు కూడా క్యాష్ వేసుకొని కాయిన్స్ కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు. ఇప్పుడు బీసీటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే మన కిబో అకౌంట్స్ కానీ లేదంటే కే వ్యాలెట్స్ కానీ వీళ్ళు ఎవరైనా సరే కొని అమ్ముకున్నప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి డబ్బుల్ని విత్డ్రా పెట్టుకోవచ్చు. అది ఎప్పుడు పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవచ్చు చెప్తాను. ఈ ప్రక్రియ కంప్లీట్ చేసేస్తే అంటే ఎన్ని అయిపోయి, నేనే కావాలని కొన్ని మీ కాయిన్ రేటు కొంచెం స్థిరంగా వెళ్ళాలనే ఉద్దేశంతో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఆ తీసుకోవడం చాలామందికి ఇబ్బంది అయింది, క్షమించండి. మంచి కోసం చేశాను తప్ప ఆ మీ కాయిన్స్ మీకు ఇవ్వకపోవడం వల్ల నాకు వ్యక్తిగతంగా ఒక్క రూపాయి కూడా నాకు రాదు. ఆపేయడం వల్ల, అంటే ఆపలేదు, నేను వర్క్ చేస్తున్నాను. మీరు ఎవరైనా అనుకుంటే నేను ఆపడం వల్ల మీ కాయిన్స్ నాకు ఎందుకు, నాకు పర్సనల్గా ఏమీ ఉపయోగం ఉండదు, కంపెనీకి ఉపయోగం ఉండదు. మీకు ఒక సక్రమైన వేలో మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే సరిగా చేసుకొస్తున్నాను దాన్ని. అలాగే మన ఓటీటీ డిటిహెచ్ కూపన్స్ కూడా ఇచ్చేస్తున్నాను, అవి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. దాని మీద ఉన్నటువంటి నాన్ సాకబుల్ అనుకుందాం, లేదా ఏదైతే మనం ఇవ్వాలనుకుంటున్నాం అవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఇవి ఇచ్చేసిన తర్వాత నేను నా ఫ్యామిలీ అయినా మీకు ఇవ్వాల్సినటువంటి అన్నీ సంపూర్ణంగా ఇచ్చినట్లే. ప్రతి అకౌంట్లోంచి కూడా మీరు పంపించుకోవచ్చు, కేవైసీ మాత్రమే చేసుకోవాలి అంతే. కాబట్టి అలాగే నేను కొత్త ప్రాజెక్ట్స్ని ఏవైతే మీకు చెప్పానో, ఉదాహరణకి కన్స్ట్రక్షన్ ఉంది, ఆ కన్స్ట్రక్షన్ అందరూ చేయాలని కాదు, ప్రతి ఒక్కరూ చేయాలని లేదు, నచ్చిన వాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు శ్రద్ధ చూపించే వాళ్ళు ఉంటే చేసుకోండి. కానీ ఎవరు చేసినా అక్కడ సేలబుల్ కాయిన్స్ యాక్సెప్ట్ చేస్తున్నాం కనుక వారి దగ్గర ఉంటే అవి వాడతారు, లేదంటే బీసీటీలు కొనుక్కొని వాడచ్చు. లేదా ఇంకా బలంగా చెప్పాలంటే బీసీటీలోంచి మాత్రమే అక్కడ పంపించేలా కూడా ఇచ్చే ఆలోచన అనుకుంటున్నాను. బీసీటీలో ఉన్న కాయిన్స్ మాత్రమే యూటిలిటీలోకి పట్టుకెళ్లే విధంగా అయితే తన దగ్గర ఉన్న కాయిన్స్ అయినా మరొక దగ్గర ఉండే వాడచ్చు. ఒక ఎస్వీ అకౌంట్లో వాళ్ళు తీసుకోవచ్చు, మిగతా ఎవరైనా కొనే ఇవ్వాలి. కాబట్టి ఆ రెండు పద్ధతిలో కూడా ఇవ్వాలని చూస్తున్నాను. ఇప్పుడు కొత్తగా వేస్తున్న దాంట్లో ఒక కొత్త ప్రాజెక్ట్లో 25 lakhs 25 లక్షల కాయిన్స్ దాంట్లో పడతాయి. కాయిన్ రేటు మన కేజీసీ ప్రాజెక్ట్లో 500 చొప్పున తీసుకుంటాం మనం. 25 లక్షల కాయిన్స్ ఈ సంవత్సరం
వన్ ఇయర్ లోపునే మనం దాంట్లోకి పడతాయి. కాబట్టి 25 లాక్స్ ఆ ఒక్క ప్రాజెక్ట్ వల్ల. మై నీడ్స్ అనేది నేను రెడీ చేశాను, అది రెడీ చేసి అంటే కంప్లీట్ ఎవరు చెప్పను, అది అయిపోతే బహుశా మన కిబో ఎంటైర్ ఫ్యామిలీలో ఉన్న అందరి దగ్గర ఉన్న కాయిన్స్ కూడా అస్సలు ఏ పక్కకి కూడా రావు, అంత ఎక్కువగా పడతాయి దానికి. కాబట్టి మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి అని మాత్రమే చెప్పడానికి ఈ విషయం చెప్పాను. తక్కువ కమ్మేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితులను ఎక్కువ కొనివ్వాల్సి వస్తుంది, అంటే ఎక్కువ కొనుక్కోవాల్సి వస్తుంది ఎప్పుడంతే కదా. 100 రూపాయలు కమ్మిన వాళ్ళు 110, 120 కమ్ముతాడు, కానీ 80 రూపాయలకు అమ్మడు కదా. సో కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఈ రేపు నైట్కి బీసీట్లోకి మీ కాయిన్స్ పంపించుకోవడం, అలాగే క్యాష్ పంపించుకోవడం రెండు ఇస్తున్నాను. ఆ వెంటనే ఓటీడీ డిటిహెచ్ కూపన్స్ మీరు క్రియేట్ చేసుకోవడం లేదంటే రెడీమ్ చేసుకోవడం అది కూడా ఇచ్చేస్తున్నాను. ఓకే డాడీస్, 20వ తారీఖుని బహుశా 20వ తారీఖుని లేదు 21వ ఇరవై కూడా కాదు, నేను చెప్పాను కదా 25 లక్షల కాయిన్స్ పడతాయని, దాన్ని కూడా ఓపెన్ చేసే ఆలోచనతో ఉన్నాను. అది ఓపెన్ చేస్తే మళ్ళీ బీసీట్లో మంచి కాయిన్ సేలింగ్ ఉంటుంది. కాబట్టి ఇన్ని రోజులు లేట్ అయ్యి మీకు అనుకున్న టైం కంటే 100 రోజుల తర్వాత ఇస్తున్నందుకు మనస వాచ కర్మన మీకు లాభం పొందాలనే ఆలోచనతో చేసిందే తప్ప ఎటువంటి చెడు ఆలోచన కాదు. నన్ను నమ్మండి, నేను ఎప్పుడూ మీకోసం మన కోసం మన కంపెనీ కోసమే పాటుపడేటువంటి ఒక వ్యక్తిని మాత్రమే. ఈ కంపెనీకి శక్తి అంతా మీరే. మనలో కొంతమంది అనేక కారణాల వల్ల కొంత సఫర్ అయ్యి నన్ను తోలనాడిన సందర్భాలు, తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. వారు ఎవరిని ఏమీ అనకండి, ఎందుకంటే వారు ఏదో ఒక రకమైన బాధ ఒక వ్యధ ఉంది కాబట్టి దాన్ని తట్టుకోవాలని చేసింది తప్ప నా మీద అభిమానం లెక్క కాదు. సో వాళ్ళందరికీ క్షమాపణ చెప్తున్నాను. అలాగే ఎవరైనా అలాంటి వ్యధలో నన్ను అపార్థం చేసుకునే దాంట్లో మన దాన్ని కొంచెం ఇబ్బంది పడుతున్న దాంట్లో ఉంటే మిగిలిన వారు దయించి నన్ను మీ ఫ్యామిలీలో వ్యక్తిగా భావించి అలా ఇబ్బంది పడిన వాళ్ళకి సర్ది చెప్పి మనం చేస్తున్న దాంట్లోకి మళ్ళీ యథావిధిగా తీసుకొస్తే మళ్ళీ విడిపోయిన చెదిరిపోయిన నా కుటుంబ సభ్యులు కొద్ది మంది ఉన్నారు, అలాగా వాళ్ళందరూ మళ్ళీ మన దగ్గరికి చేర్చుకోవడానికి మీరు నాకు పూర్తి సహకరించిన వారు అవుతారు. ఎవ్వరికి కూడా చెడ్డవారు కాదు నా మొహం, నేను ఎలాగొంటానో కూడా తెలియకుండా నా సిస్టమ్ నచ్చి, నా మాట నచ్చి, నేను వెళ్ళే విధానం నచ్చి మన కంపెనీలోకి వచ్చినటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు. వాళ్ళకి కొంత సఫర్ అవడం వల్ల వాళ్ళు అలా మాట్లాడి ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరికీ పేరు పేరున క్షమాపణలు కోరుతున్నాను. తప్పేం లేదు, తప్పెవరు ఎవరి వల్ల పొరపాటు జరిగినా క్షమించి అడగడం ఉన్నతమైన